వెల్కమ్ బ్యాక్. ఈడీ ఒకవైపు వేగం పెంచింది, మరొక వైపు కవిత కూడా తమకున్నటువంటి మార్గాలు ఏంటనేది అన్వేషిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒకవైపు ఈ ఎపిసోడ్లో ఫైట్ చేసేదానికి సిద్ధమంటున్నారు, మరొక వైపు లీగల్గా ఉన్నటువంటి పరిస్థితులను కూడా పరిశీలిస్తూ ఈ కేసు నుంచి ప్రస్తుతం కవిత విచారణకు దూరంగా ఉండేటువంటి మార్గాలు కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. సో ఇంకోవైపు ఇది రాజకీయంగా టర్న్ తీసుకుంది. సో ఢిల్లీలో మొదలైనటువంటి లిక్కర్ స్కామ్ తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది, ఆంధ్రప్రదేశ్కు కూడా ప్రస్తుతం మాగుంటకు నోటీస్ ఇవ్వడంతో వ్యాపించిందని చెప్పొచ్చు. సో అసలు ప్రధానంగా రాజకీయ టర్న్ ఎందుకు తీసుకుంటోంది, రాజకీయంగా దీన్ని లబ్ధి చేకూర్చేలా వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారా, ఒక సెంటిమెంట్ కోసం ఇవాళ విచారణకు హాజరు కాకుండా ఉన్నారా, లేకపోతే మరొక వైపు ఢిల్లీలో ఏం జరగబోతుందో చూడని చెప్పి బండి సంజయ్ చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, ఇవన్నీ తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం చాలా హాట్ టాపిక్గా మారాయి. సో రాజకీయంగా దీన్ని ఎందుకు వాడుకోవాలని చూస్తున్నారు, రాజకీయంగా ప్రేరేపితం చేస్తే దీన్ని ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా, నిజంగా దోషులు నిర్దోషులు అయిపోతారా, తప్పు చేయకుండానే ఇవన్నీ జరుగుతున్నాయనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. మనతోపాటు ఈ డిబేట్లో తొంగుతెచ్చి శాసనసభ్యులు గాదర్ కిషోర్ గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. ఇక భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమానంద రెడ్డి గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. ఇక రామచంద్ర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటు లైవ్లో ఉన్నారు. ఎస్ కిషోర్ గారు, మీతోనే స్టార్ట్ చేద్దాం. ఏంటి అసలు ఇవాళ విచారణకు హాజరు కావాలని ఫస్ట్ భావించారు, అయితే చివరి నిమిషంలో విచారణకు దూరంగా ఉన్నటువంటి పరిస్థితి, తమకు వెసులుబాటు కావాలని చెప్పి కూడా ఇచ్చారు, అవసరమైతే ఏదైనా ఆన్లైన్ నుంచి కూడా కావాలంటే మెయిల్ రూపంలో కూడా సమాచారం ఇస్తామని చెప్పారు, మరొక వైపు సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఎందుకు అంటే విచారణకు హాజరు కాకూడదని ఉద్దేశపూర్వకంగానే ఇవాళ హాజరు కాలేదా, లేకపోతే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఆల్రెడీ విచారణకు హాజరు అయ్యొచ్చు కదా, మీరు మర్చిపోతున్నారు ఒకటి, ఇంకోటి చివరి వరకు విచారణకు హాజరు అవుతాము, తర్వాత చివరి నిమిషాల్లో బంద్ చేసుకున్నారు లేకపోతే తప్పించుకున్నారు అని చెప్పేసి మీరు అంటున్నారు. ఆ కమిట్మెంట్స్ ఎక్కడ కూడా, ఆ కామెంట్స్ ఎక్కడ కూడా హాజరవుతారు. విచారణకు హాజరు అవడానికి సంబంధించిన అంశం ఏంటంటే నా ఆరోగ్య పరిస్థితులు సహకరించకపోవడం చేత లిఖిత పూర్వకంగా మీకు సమాచారాన్ని పంపిస్తా ఉన్నా. అవకాశం ఉంటే కనుక ఇంటికి వచ్చి మీరు ప్రశ్నించేటువంటి అవకాశం ఉన్నది. ఆడవాళ్ళకు ఉన్నటువంటి హక్కుల నేపథ్యంలో గతంలో ఈడీ చేసినటువంటి వాటిని కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి వెసులుబాటు కానివ్వండి, లీగల్ గా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దానికోసం మారడు ప్రధానంగా. ఆల్రెడీ మనం సహకరించింది, ఇక్కడ పాయింట్ ఏంటి, మనం పిలిచింది పిల్లయ్య గారిని మిమ్మల్ని కలిసి విచారించాల్సినటువంటి అవసరం ఉంది, వారి స్టేట్మెంట్ లో మీ పేరు వచ్చింది కాబట్టి మీరు రండి అని చెప్పేసి ఈడీ నోటీసులు ఇచ్చింది. దానికోసం కవిత గారు హాజరయ్యారు, కానీ కవిత గారు ఒక్కరినే విచారించారు, పిల్లయ్య గారు లేనేలేరు. కాబట్టి ఆ పాయింట్ తోనే పిల్లయ్య గారితో కలిసి విచారిస్తామని చెప్పి నన్ను పిలిపించి వారు లేకుండా నన్ను విచారించడం అనేటువంటిది ఏంటి పాయింట్ అనేటువంటిదే వారు కోర్టును ఆశ్రయించారు, తప్పు కాదు కదా. వంద శాతం కోర్టును ఆశ్రయించాలి కూడా, లీగల్ గా ఉండేటువంటి అన్ని అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. మేము సహకరిస్తామని చెప్పేసి అన్నారు, లీగల్ గా సద్వినియోగం చేసుకునే ప్రయత్నము చేస్తాము, ఫైట్ చేస్తాము, గ్రౌండ్ లో పొలిటికల్ గా చేసినటువంటి ఫైట్ చేస్తాము. ఎందుకంటే ఇక్కడ ఏమీ జరగలేదు, జరగని దాన్ని ఆపాదించి కావాలని చెప్పేసి రాజకీయ ఇతరులలో భాగంగా ఒక కృంగదీసేటువంటి ప్రయత్నం అధినాయకత్వాన్ని కానీ కవిత గారిని కానీ మమ్మల్ని కానీ కృంగదీసే ప్రయత్నంలో భాగంగా జరుగుతున్న కుట్ర ఇది అందరికీ తెలుసు. ఇప్పటికి దాదాపు 8 నుంచి 10 మంది మీద బీఆర్ఎస్ నాయకుల మీద ఆల్రెడీ అన్ని దాడులు జరుగుతున్నాయి, ఐటీ దాడులు జరుగుతున్నాయి, ఇంటి దాడులు జరుగుతున్నాయి, దాడులు జరుగుతూనే ఉన్నాయి. దాంట్లో భాగంగా కవిత గారికి జరిగింది, అరెస్ట్ చేస్తారని కొంతమంది, అరెస్ట్ చేయడానికి కొంతమంది, చేసేటోడదాన్ని కొంతమంది చేయకపోతే ఇవన్నీ జరుగుతున్నమాట వాస్తవమే. కానీ ఇది కుట్రపూరితంగా జరుగుతున్నట్టు మాత్రం ప్రధానమైనటువంటి అంశం, దయచేసి దీన్ని గమనించుకోవాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తాను. కిషోర్ గారు, అంటే రాజకీయ కక్షపూరితమైనటువంటి చర్యగా ఇవాళ భరత్ గారు కూడా ఆడ మాట్లాడినప్పుడు ఇదే విషయాన్ని ప్రస్తావించారు, కానీ కేసుకు సంబంధించి కూడా ఇవాళే ఈడీ ఇంకొక వైపు ఏదైతే అరుణ్ రామచంద్ర పిల్లని మళ్ళీ కస్టడీ కోరతా, ఆమె నిందితురాలుగా అని చెప్పి ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా కలిపి విచారించాలని చెప్తుంది. సో కలిపి విచారించాలన్నప్పుడు ఇంటికి వెళ్ళి విచారిస్తే సాధ్యం అవుతుందా? కలిసి ఆన్లైన్ విచారణ చేయండి, ఎవరు అంటారు వద్దంటలేరు కదా, ఆన్లైన్ లో విచారణ చేయండి, కలిసి విచారణ చేయండి, పక్క పక్కన కూర్చోబెట్టండి, రెడీ కాల్స్ చూపెట్టుకుని ఏం చేస్తారో చేయండి. ఒకటి, అసలు నేను ఏమంటే నిందితురాలు కాదండి, బీజేపీ బాధితురాలు కవిత గారు, ఇది ఈడీ సమన్లు కాదు, మోడీ సమన్లు. మా వాదన అదే కదా, మొదటి నుంచి మేము మొత్తుకుంటది కూడా అదే కదా, ఇది ఈడీ సమన్లు అయితే పంచాయతీ లేదు, కానీ ఇవి మోడీ సమన్లు కావాలని చెప్పి కక్షపూరితంగానే చేస్తా ఉన్నారు. మోడీ గారు గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత 5422 కేసులు పెట్టారు ఈడీలో, దాంట్లో 23 కోడి వరకు పరిష్కారం శిక్ష పడేటువంటి పరిస్థితి లేదు. మేము మొదటి నుంచి మొత్తుకుంటున్నదే, బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్, భయపెట్టే పాలిటిక్స్, ఎవరైనా సరే ఎదురు మాట్లాడితే దేశద్రోహులను మాట్లాడాలి, లేకపోతే ఈడీలను, ఐటీలను, సిబిఐలను ఉపయోగించాలి, వాళ్ళ వేట కుక్కలు లెక్క వీళ్ళు వాటిని మీదకి వదిలేసేయాలి, భయపెట్టాలి, వాషింగ్ పౌడర్ నిర్మాణంగా పాటలు చేసేసుకోవాలి. ఇదానండి జరిగేది. గతంలో ఈడీ చేసినటువంటి స్టేట్మెంట్, ఈడీ ట్వీట్ చేసినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి గింత అవినీతి జరిగింది, ఇంత అవినీతి జరిగింది అనేటువంటి వాళ్ళు అందరూ బీజేపీ కడవ కాకపోగా ఎక్కడ పోయినా కేసు, దాని గురించి ఎందుకు ప్రస్తావించారు? గది కదా మనం మాట్లాడాల్సింది. రోజు డైరెక్ట్ గా కేసీఆర్ గారు మాత్రమే ఎదుర్కొంటున్నారు మోడీ అనేటువంటి భయాందోళనకు గురైనటువంటి పార్టీ ఎదుర్కోవడం చేతగాక
కనీసం ఇంట్లో ఉన్న ఆడపిల్లని ఇబ్బంది పెట్టడం ద్వారా ఏమైనా లొంగు వస్తే అనుకుంటారు, కానీ ఉద్యమకారులు ఎవరు లొంగు చెప్పే పరిస్థితి లేదు. రైట్ కిషోర్ గారు, మీరు అన్నట్లుగా కేసీఆర్ గారు మాత్రమే అనుకుంటే, ఇవాళే ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డికి కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది, 18 హాజరు కావాలని చెప్పింది. సో సౌత్ గ్రూప్లో వీళ్ళందరూ కూడా గ్రూప్ సభ్యులు, వీళ్ళందరూ కలిపి అక్కడ లాబీ చేశారు అనేది వాళ్ళ ఆరోపణ. సౌత్ గ్రూప్ లో కవిత గారికి ఏం సంబంధం? కవిత గారి అకౌంట్ నుంచి ఒక రూపాయి ట్రాన్స్ఫర్ అయినట్టు కానీ ఒక రూపాయి వచ్చినట్టు కానీ చూపించమనండి, సంబంధమే లేదండి. అనేదే కదా, సంబంధం లేని దాంట్లో కావాలని చేస్తున్నారు. సౌత్ గ్రూప్ లో ఒకవేళ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వారు ఉంటే కనుక వారికి ఇచ్చుకొని ఇవ్వండి, మనకి సంబంధం. మన వాదన కవిత గారి గురించి కదా, కవిత గారికి సంబంధించి మీరు చేస్తున్నటువంటి ఏదైతే ఆరోపణ ఉందో దానికి సంబంధించి మనీ ట్రాన్సాక్షన్ ఎక్కడ జరిగింది, ఈమె అకౌంట్కి జరిగిందా, ఈమె ద్వారా జరిగిందా, ఈమె ట్రాన్సాక్షన్ ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యింది అనేటువంటి చూపించమని అడుగుతున్నాం మేము కూడా. అదే అరుణ్ రామచంద్రపిల్లయ్య గారు చెప్పినటువంటి స్టేట్మెంట్ లో భాగంగా మీ పేరు వచ్చింది కాబట్టి మీరు రండి. అరుణ్ రామచంద్రపిల్లయ్య, నేను వారికి బినామీ అని అక్కడ ఒప్పుకున్నటువంటి నేపథ్యంలోనే ఇవన్నీ నడుస్తున్నాయి అనేది కదా. ఎవరు ఒప్పుకున్నారండి? ఎవరు ఒప్పుకున్నారు? అరుణ్ రామచంద్ర పిల్లయ్య ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? ఈడీ గారు చెప్పారా మీకు? రైట్, చేస్తున్నది ఈడీ ప్రెస్ మీట్ పెట్టిందా, స్టేట్మెంట్ ఇచ్చిందా, కవిత గారు సహకరించలేదు ఈడీకి అని చెప్పి అరవింద్ చెప్తాడు. ఇది ఎక్కడదండి ఈడీ ఆఫీసర్ అండి అరవింద్, ఎంపీ అరవింద్. ఈడీ ఏం చేయాలో వీళ్ళు చెప్తుంటారు డైరెక్షన్. రేపు పొద్దుగాల ఎవరు నోటీసులు పోతే పొద్దుగాల ప్రెస్ మీట్ పెట్టి బీజేపీ ఆఫీస్ దగ్గర ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు రేపు ఆయనకు సమానం పోతే అని చెప్పి. అంటే ఈడీ ఆఫీస్ దగ్గర నడుస్తుందా ఈడీ అనేటువంటిది? బీజేపీ ఆఫీస్ దగ్గర నడుస్తుందా అండి? రైట్, అడుగుదాం. అదే కదా.